మాకు సండే స్కూల్ చెప్పేవారు. ఆయన రాకముందే ప్రతి ఇంటికి వెళ్ళి అందరిని పోగు చేసేవాడిని నేను, అందరిని పిలుచుకుని వచ్చేవాడిని. ఆ తర్వాత యెహోషాపాతు గురించి, ఆ తర్వాత రాజుల గురించి, ఆ తర్వాత బైబిల్ ఎలాగ చదవాలో, ఎవరి ప్రాయంలో బాల్య దినంలో ఎలాగ దేవుని ఎరగాలో జార్జ్ రాజ్ సార్ గారు శ్రీరామనగర్లో ఉన్నటువంటి క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ఆయన చేసినటువంటి దేవుని పని, పరిచర్య, సేవ అది మనం ఇక్కడ కొనియాడితే కొనియాడబడేది కాదు. కానీ పరలోకంలో దేవుడు ఆయన కొరకు మరి రెవరెండ్ పీటరయ్య గారి కొరకు శ్రేష్టమైన బహుమానాలు మనమందరం అక్కడ కలుసుకున్నప్పుడు మనం చూడగలం. అది మాకున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి బంధం. చెప్పడానికి చాలా సంగతులు. మరి 24వ తారీఖు రాత్రి క్రిస్మస్ ముందు రోజు శ్రీరామనగర్లో వస్తే అందరి ఇండ్ల దగ్గర 2 నిమిషాలు 1 నిమిషం డేవిడ్ అన్న గారు ఉన్నారు, రిచర్డ్ అన్న కూడా వచ్చేవాడు. మా ఇంటి దగ్గర దాదాపు 10 నిమిషాలు వరకు కూడా మా అమ్మ ఫోనిచ్చేది కాదు. వచ్చిన వారందరికి కూడా చేయబడిన స్వీట్స్ అన్ని కూడా ముందు వీళ్ళకే పంచాలి. ఆ రాత్రి మా ఇంటిలోనే ఒక క్రిస్మస్ లాగా ఉండేది. అలాగే తాను నేర్చుకుని ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించింది. అలాగ నడిపించడానికి బీజాలు ఇక్కడే పడ్డాయి. ఈ గుడ్ షెపర్డ్ చర్చిలో సండే స్కూల్ కానీ ఆదివారము ఆరాధన కొరకు 76 దశకాలు మొదలుకొని 81 ఆ ప్రాంతం వరకు ఇక్కడే వచ్చేవారం. అలాగున ఇక్కడ ఉన్నటువంటి గుడ్ షెపర్డ్ చర్చితో నాకు నా కుటుంబానికి చాలా సంబంధము. జార్జ్ దాస్ గారు చెప్తున్నట్లుగా మనము చాలా సమీపమైన ఆత్మీయ బంధువులం. అందుకు నాకు ఇక్కడ నిలబడడం అనేది చాలా గొప్ప ఆధిక్యతని నేను మొదట చెప్పకనే ఆ మాట మీతో పంచుకుంటూ వచ్చాను. నేను ఇక్కడ నిలబడడం అనేది, ఆయన ముందు నేను వాక్యం చెప్పడం అనేది నాకు చాలా కష్టతరమైందే, చాలా క్లిష్టమైందే. అయినా చెప్పేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు, నడిపించేవాడు మన ప్రభువే గనక ఈ ఉదయ కాలంలో చాలా శ్రేష్టమైన పండుగ వర్తమానం కొరకు నన్ను పిలిచారు. నేను గత వారమంతా కూడా హాస్పిటల్ ఎంత బిజీ అయినా కూడా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ప్రభా, మీ ప్రజలు వస్తారు కదా, వారితో ఏం మాట్లాడాలి, ఏ వర్తమానం చెప్పాలి, మీరేమైనా ఇస్తే అది మాత్రం నేను అందించగలను, నాకు ఇవ్వబడిన జ్ఞానమో లేకపోతే అక్షరానుసారమైన మాటలు కాదు, కానీ మమ్మల్ని మేము ఎలాగో అర్పించుకోవాలి, మమ్మల్ని మేము ఎలాగో మీ కొరకు ఇచ్చుకోవాలనే సంగతులు మీరు మాట్లాడినాయని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. రాత్రి దాదాపు 3 గంటల వరకు నేను ప్రార్థన చేస్తూనే వచ్చాను. మరలా 4 గంటల 50 నిమిషాలు మరలా లేచి ప్రార్థన చేశాను. ఏం మాట్లాడాలి ప్రభు, వాక్యానుసారంగా అక్షరానుసారంగా చాలా మాటలున్నాయి. పాత నిబంధనలో ఇస్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన సంగతులు, క్రొత్త నిబంధనలో దైవజనులు అనేకమైన సంగతులు మనం ఇచ్చే విషయంలో దేవుడికి ఎలాగ కృతజ్ఞులమై ఉండాలో తెలిపే సంగతులు అనేకం ఉన్నాయి. అందుకే దైవజనుడు దావీదు తన ప్రాణంతో ఒక మాట తాను పలుకుతూ వస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమునున్న సమస్తం అతనిలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా చెబుతున్నాడు. ఏంటి కారణం అంటే నేను ఎక్కడ మర్చిపోతాను ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు. అందుకే చాలా సార్లు మనం చెప్తుంటాం, ఎవరైనా మనకి ఏదైనా మేలు చేస్తే ఒక మాట చాలా సింపుల్ గానీ చాలా సరళతరమైన మాట కానీ ఆ మాటకు చాలా అర్థం ఉంది. థ్యాంక్స్ అనే మాట చాలా బలమైనటువంటి వాక్కు. అది దేవుని వాక్యం మనం చూసినట్లయితే, మీలో చాలా మంది ఇక్కడ సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, మరి మంచి థియాలజీ చేసిన వారు ఉన్నారు, వాక్యాన్ని చక్కగా చదివిన వారు ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజలకు ఒక రాజు ఉండేవాడు, మొట్టమొదటి రాజు ఎవరండి, ఆయన పేరు సౌలు రాజు. ఆయన ఇంకా రాజు కాకమునిపే ఇంకొక దుర్మార్గపు రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి ఆ ఊరి వల్ల కనులన్నీ తీసివేస్తా అన్నాడు. సౌలు కొంత సమయం అడిగాడు, వారి కనులు పోకుండా వారిని రక్షించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయంలో మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఈ మాటలన్నీ చక్కగా వ్రాయబడ్డాయి. ఆ తర్వాత సౌలు వారిని కాపాడాడు, సౌలు రాజయ్యాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎలాగ పరిపాలన చేశాడన్న సంగతి అలా ఉంచినట్లయితే తన చివరి అవసర దశలో
ఫిలిస్తీన్లకు ఇస్రాయేల్ ప్రజలకు యుద్ధం జరుగుతుండగా సౌలు ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోవడం ప్రారంభించబడింది. సౌలు అతని కుమారులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఒక అద్భుతమైన సందర్భం సంఘటన జరిగింది. చదవండి ఎవరైనా సమూయేలు మొదటి గ్రంథము చివరి అధ్యాయము చివరి రెండు మాటలు. సమూయేలు మొదటి గ్రంథం. బలాశాలులందరూ లేచి రాత్రి అంత నడిచి సౌలు ముండెమును అతని కుమారుల కలేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి ఈ ఊరు వారు ఉన్నారండి. వారి ఊరి పేరు ఏంటంటే యాబేష్ గిలాదు. వారు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? సౌలు రాజు వారిని కన్నులు పోకుండా కాపాడాడు, వారి ఊరిని కాపాడారు. ఇప్పుడు రాజు కష్టం వచ్చింది, రాజుకు శ్రమ వచ్చింది, రాజు చనిపోతున్నాడు, ఇప్పుడు చనిపోయాడు, అవమానకరమైన స్థితిలో ఉన్నారు. మేలు పొందిన యాబేష్ గిలాదు వారు ఊరుకోలేదు. అక్కడ ఫిలిస్తీన్లు ఉన్నారు, వారు బలాఢ్యులు, వీరు వెళితే చంపివేస్తారు. మరణానికి కూడా భయపడకుండా వెళ్ళి సౌలు రాజు యొక్క దేహాన్ని, కుమారుల దేహాన్ని తీసుకుని వచ్చి వారు దాన్ని భూస్థాపన చేసినట్లుగా మనం చూడగలం. నా అంశం ఏంటంటే ఒక మానవ సంబంధమైన రాజు ఇంత మేలు, ఇంత ఉపకారం చేసి ఆ ఊరిని కాపాడితే ఆ ఊరి వారంతా వెళ్ళి కృతజ్ఞతతో ఆ దేహాన్ని తీసుకొచ్చుకొని వారు పాతి పెట్టిన వారుగా ఉన్నారు. అది కృతజ్ఞతలో ఉన్నటువంటి బలము. అందుకే దేవుడు మనల్ని భూమి పైన మనకు జీవాన్ని ఇచ్చాడు, మనల్ని జీవింపజేస్తున్నాడు, అన్ని విధాలుగా మనల్ని పోషిస్తున్నాడు. కోవిడ్ వచ్చింది, ఇక్కడ గౌరిగోపాల్లో నేను దాదాపుగా 60 రోజులు ఆ కోవిడ్లో ఫస్ట్ వేవ్లో కొన్ని 100,000 ప్రాణాలు కాపాడడానికి ప్రభు నాకు గొప్ప ఆధిక్యత అవకాశం ఇచ్చాడు. అనేకులు చనిపోయారు, ఈనాటి వరకు మనము సజీవులుగా బ్రతికున్నాం. ఎంత కృతజ్ఞులుగా ఉండాలి! ఇంత గొప్ప మేలు చేసిన దేవుడిని మనం ఎంతగా కొనియాడాలి, ఎంతగా గణపరచాలి, ఆయన్ని ఎంతగా మనం కొనియాడి స్తోత్రించి పూజించి ఆయన పాదములు పడుకుని పాదముల చెంత ఆ స్త్రీ తన తల వెంట్రుకలతో తుడిచి కన్నీటితో పాదములు కడిగి ఆయనను ఆరాధించి ఆమె గణపరిచిందో అంతకు మించి మనం చేయవలసిన వారంగా ఉన్నాం. కోతకాల పండుగ సామాన్యమైంది కాదు. హార్వెస్ట్ ఫెస్టివల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ఇజ్రాయెల్ వారి జీవిత చరిత్రలో కోతకాల పండుగ చాలా దివ్యమైంది, చాలా శ్రేష్టమైంది. నేను సమయం నాకు తక్కువగానే ఉంది కనుక మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ ఈ మాట మొదటి పర్యాయం రాయబడిందో రండి మనం దైవికంగా మనము దేవుని వాక్యంలో ఒక మాట చూసుకుందాం. దైవజనుడైనటువంటి మోషే రాసినటువంటి నిర్గమకాండం 23వ అధ్యాయము 14 నుండి 17 వరకు మనం అందరం కూడా మార్చి మార్చి చదువుకున్నాం. బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 23 రీడింగ్ ఆల్టర్నేటివ్లీ వర్సెస్ 14-17. నిర్గమకాండము 23వ అధ్యాయము 14 నుండి 17 వరకు మార్చి మార్చి చదువుకున్నాం. సంవత్సరములకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలము నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరింపవలను. క్రొత్త నిబంధన గ్రంథము పౌలపోస్తలుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. ద సెకండ్ ఎపిస్టిల్ రిటన్ బై పాల్ ద అపోస్టిల్ టు కొరింథియన్ చాప్టర్ 9 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం.
సనుగుణకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును. ఓ మాట ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుకుందాం. ప్రేమ నమ్మకము గల పరలోకం మా తండ్రి ప్రభా, మీ ప్రియ కుమారుడు ఒకగానొక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసు ప్రభు వారిని మాకు ఇచ్చారు. ఆ కుమారుడు తన ప్రాణాన్ని రక్తాన్ని మాకు ఇచ్చాడు. మేము ఏమి ఇవ్వలే, దేనైనా ఇవ్వడానికి మేము బద్దులమై ఉంటున్నాం ప్రభా. మీ కుమారుని మీరు మాకు ఇచ్చారు, మీ కుమారుడు తన ప్రాణాన్ని మాకు ఇచ్చాడు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం, చదవమంటే మన ఆటలు మా వినికిడిలో ఉంచండి, మీరు మాట్లాడండి. దీన దాసుని మీ ప్రజలతో నిలిచి ఏమాత్రం వాక్యం బోధించకు, వారికి తెలియజేయడానికి, వారిని చక్కజేయడానికి, సరిదించకు శక్తి సామర్థ్యం లేని నన్ను మీ ఆత్మ నింపుదల అభిషేకం దయచేసి మీరే మాతో మాట్లాడమని కలవరిశిలో చాటు మమ్మల్ని అందరినీ భద్రపరిచి ప్రభు మా దేవ మీరక్క పోషణను తీసుకురమ్మని యేసుక్రీస్తు ఘనమైన నామన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. అమెరికా దేశంలో ఓ గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందికి తెలుసు. ఆయన ప్రారంభించినటువంటి ఆ ఉత్పాదకాలు, ప్రోడక్ట్స్ ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది కూడా వాడుతూ ఉండవచ్చు. ఆయన పేరు విలియం కాల్గేట్. ఎంతమంది విన్నారండి విలియం కాల్గేట్? కాల్గేట్ పేస్ట్ ఎప్పుడు వాడలేదా? ఇప్పుడు చాలా రకాల పేస్ట్లు వచ్చాయి. చాలా సామాన్యమైన బాలుడు, 16 ఏళ్ల వయసులో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో దిక్కు తెలియలేదు. అక్కడిక్కడ పనిచేస్తున్నాడు. ఒక సబ్బుల కంపెనీలో పనిచేసేవాడు. సబ్బుల కంపెనీలో పనిచేస్తూ ఈ సబ్బు ఎంత అమ్ముతున్నారు, ఎంత కొంటున్నారు, ఏం లాభం వస్తుంది, మిగిలిన డబ్బులు ఎంత వస్తున్నాయి, చాలా ఆలోచనల పరంపర. ఒక ఓడ ఎక్కాడు. ఓడలో వెళ్తూ ఉంటే ఆ ఓడలో ఉన్న వ్యక్తి చెప్పాడు, నేను ఒక దైవికమైన శక్తి చూడగలుగుతున్నాను. ఓ రోజు నువ్వు పెద్దవాడు అవుతావు, నువ్వు ఇప్పుడు సబ్బులు అమ్ముతున్నావు కదా, ఈ సోప్స్ తీసుకుని వెళ్ళి వ్యాపారం చేస్తున్నావు కదా, నీవే ఈ కంపెనీకి ఒక రోజు ఓనర్ కాబోతున్నావు. అర్థం కాలేదు, ప్రారంభించాడు కోల్గేట్ పామోలివ్ అనే ఒక గొప్ప సంస్థను. ప్రారంభించిన తర్వాత తాను ఎరిగాడు, దేవునికి ఒక భాగం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ప్రారంభించాడు దశం భాగం ఇవ్వడం ప్రారంభించాడు. దశం భాగం ఇచ్చిన తర్వాత సరిపోవట్లేదు. ఏం సరిపోవట్లేదు? మనకు దశం భాగం ఇస్తే మన ఈఎంఐలు కట్టుకోవడం మనకి సరిపోకపోతే ఆ దైవజనుడికి, ఆ విలియం కోల్గేట్ గారికి 10% దేవునికి ఇవ్వడం సరిపోలేదు. పెంచాడు 20% చేశాడు. సరిపోవట్లేదు, మరలా పెంచాడు 30%. చుట్టుపక్కల ఉన్నారు, అయ్యా మన కంపెనీ దివాలా తీస్తుందేమో, నేను నమ్మిన దేవుడు దివాలా తీసే అలాంటి పరిస్థితి అన్నట్టు కూడా రానివ్వడు. సంతోషంగా ఉత్సాహం తెచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు, ఆయన ప్రేమించేవాడు. నా దేవుడు గొప్పవాడు, మై గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్, హీ విల్ డూ మార్వలస్ థింగ్స్. ఆయన అద్భుతములు ఆశ్చర్యములు జరిగించే దేవుడు. 40% పెంచాడు, 50% పెంచాడు. ఒకనొక దశలో 90% మిషనరీస్కి ఇచ్చాడు, 90% దైవజనులకు ఇచ్చాడు, 90% దైవికమైన పనులు అక్కడ అవసరం ఉన్న వారికి ఇచ్చాడు. 10% కంపెనీ మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ. ఇంకో పేరు మీరు వినింటారు, రాక్ఫెల్లర్. ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడు. $1.5 ఒక వారాన్ని సంపాదించేవాడు. సంపాదించిన ఆ డాలర్స్ తీసుకెళ్లి దైవికమైన తల్లి ఆమె చేతిలో ఉంచేవాడు. ఆమె చేతిలో ఉంచిన తర్వాత తల్లి నేర్పించింది, ఏం నేర్పించిందో తెలుసా, నాయన మొదట ప్రభువుకు మొదటి భాగం ఇవ్వాలి. అవర్ లార్డ్ ఆయన ఎలాంటి వాడంటే ప్రతి విషయంలో కూడా అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తం కొలసలకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన మాటలు, He must have the preeminence in our lives. మన జీవితంలో అన్నింటిలో ఆయనకే ప్రాముఖ్యత ఉండాలి. ఆయనకి ఇచ్చి చూడు నాయన, ఇవ్వడం ప్రారంభించాడు, ఇవ్వడం నేర్చుకున్నాడు దేవునికి, దేవుని పనికి, మిషనరీస్కు, వేరే దేశాలకు. ఈనాటి వరకు ఆయన చనిపోయినా కూడా, ఆయన లేకపోయినా కూడా ఆయన పేరు మారుమ్రోగుతూనే ఉంది. ఏంటి కారణమంటే ఆయన నేర్చుకున్నాడు దేవునికి ఇవ్వడానికి. దేవునికి ఇచ్చిన వారు ఎవ్వరు చెడిపోలేదండి. నా జీవితంలో చాలా స్వల్పమైన వ్యక్తిని మా అమ్మ నేర్పించింది, ఆహారం వండితే ఎవరైనా పాస్టర్స్ ఎండలో వస్తే
మా నలుగురు భోజనం వారికి పెట్టి మమ్మల్ని పస్తులు పెట్టేది. మా ఇంటిలో ఉన్నటువంటి డబ్బు, తాను క్లాస్ 4 ఎంప్లాయీ, డబ్బులు ఎంచుకోవడం కూడా తెలియదు. జీతం 10 రూపాయల నోట్లతో జీతం ఇస్తే రాత్రి 12 గంటలకు ప్రార్థన చేసేది. ప్రతి 100 నోట్లలో 10 నోట్లు తీసి పక్కన పెట్టడం నేర్పించింది నా జీవితం. నేను నేర్చుకున్నాను అనేక పర్యాయాలు. 90% దేవునికి, దేవుని ఇంటికి, దేవుని పని కొరకు నేను ఇవ్వడానికి నేర్చుకోవడం నా జీవితంలో నేను ప్రారంభించాను. దేవుడు నాకు ఎక్కడ కూడా ఒక కొదువు అనేది, ఒకవేళ తాత్కాలికంగా చిన్న చిన్న వచ్చినా కూడా ఏ కొదువు లేకుండా ప్రతి అక్కర అవసరత అడిగి ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేసినటువంటి, చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమకాండం 20వ అధ్యాయం మొదలుకొని 23వ అధ్యాయం వరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని, 600 కట్టడలు, 600 నియమములు, 600 ఆజ్ఞలు, 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు, 610 ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హీ హాస్ గివెన్ ఆల్ ద కమాండ్మెంట్స్. వాటన్నింటినీ మోషే ద్వారా సినాయి పర్వతం మీద నుండి దేవుడు ఆయన వారికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. వాటిని కనుక చాలా సరళంగా 3 రకాలుగా విభజించుకుంటే, ద మోరల్ లా, నైతికమైనటువంటి ధర్మశాస్త్రము, 20వ అధ్యాయంలో, 21, 22, 23లో ఇవ్వబడినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఏంటి పేరంటే, రెండవది చాలా ప్రాముఖ్యమైనది సివిల్ లా, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఉండేటువంటి బంధం. మోరల్ లా బిలాంగ్స్ టు గాడ్ అండ్ మ్యాన్, సివిల్ లా బిలాంగ్స్ టు మ్యాన్ అండ్ మ్యాన్. మూడవది చాలా ప్రాముఖ్యమైనది సెరమోనియల్ లా, ఆచరణీయమైనటువంటి ధర్మశాస్త్రము. ఇలాగ మీరు ఆచరించాలి, నా ప్రజలకు మీరు ఇలాగ బ్రతకాలి, ఇలాగ చేస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. చదవండి ఇప్పుడు ఆ మాట, నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనం, బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 34 వర్స్ 22. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు ఎన్ని పేర్లు పడ్డాయండి? కోతకాల పండుగ, సంవత్సరాంత పండుగ, ఇంకోటండి చివరిలో చదవబడిన మాట, పంట కూర్పు పండుగ. అంతేకాదు వారముల పండుగ. ఇంటికి వెళ్ళిన తర్వాత లేవియా కాండం 23వ అధ్యాయం చదువుకున్నట్లయితే 7 శ్రేష్టమైన పండుగలున్నాయి. 7 శ్రేష్టమైన పండుగలలో మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ప్రారంభించబడి, ఆ మరుసటి దినమున పులిని వెట్టిల పండుగ, ఆ తర్వాత ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండుగ. 7 వారాలు లెక్కించి 49 రోజుల తర్వాత 50వ దినమున వస్తుంది ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్, పెంటెకోస్తు పండుగ. ఈ మాట వింటే చాలా సార్లు మనం అదేదో ఎవరికో చెందింది అని. పెంటెకోస్తు మన పండుగ అండి. పెంటెకోస్తు చెడు మాట కాదు. పెంటెకోస్ట్ అంటే 50th డే, 4వ శ్రేష్టమైన దివ్యమైనటువంటి పండుగ. వాటికి చాలా ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి, మనం వాటన్నింటిలోనూ వెళ్ళట్లేదు. సంఘము ప్రారంభించమైనటువంటి పండుగ పెంటెకోస్తు పండుగ. దానికి ముందుగా ప్రథమ ఫలముల పండుగ. 23వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం, ఎవరు కూడా వట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు. మీరు మీ ఫలములలో వాటిని తీసుకురావలను. ఇంకా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చదివినట్లయితే అనేకమైన సంగతులు ప్రభు బోధించిన వాడుగా, వారికి తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అక్షరానుసారంగా నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఈ పండుగను గురించి వ్రాయబడినప్పటికీ, ఈ పండుగ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆ 2 కుమారులు ఆచరించిన వారుగా ఉన్నారు. మొదటి మానవులు ఎవరండి? ఆదాము. వారు దేవుని చేత సృజించబడితే మానవులైన తల్లిదండ్రులకు పుట్టిన మొదటి వ్యక్తులు ఇద్దరు. ఎవరు వారు? కయీను, హేబెలు. ద ఫస్ట్ ఫార్మర్ ఇస్ కయీన్. మొట్టమొదటి రైతు వ్యవసాయకుడు ఎవరండి? కయీను. ద ఫస్ట్ షెపర్డ్ ఈజ్ హేబెల్. ఈ రెండింటికి చాలా ఆత్మీయమైన అర్థం ఉంది. అందుకే యేసుప్రభు వారు 15వ అధ్యాయ యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్ష వలెని, నా తండ్రి
వ్యవసాయకుడు తండ్రిలో ఏ లక్షణాలు ఉన్నాయో భూమి మీద తన కుమారుడు అలాగే ఉండాలని కయీనుకు వ్యవసాయకుడుగా హేబెలు గొర్రెల కాపరిగా దేవుడు చేశాడు. ఇప్పుడు వాటిలోనూ కూడా వెళ్ళట్లేదు కానీ రండి ఒక మాట చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4 ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం మొదటి 2వ వచనం చదవండి. 2వ వచనం తరువాత ఆమె అతని తమ్ముడుగా హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి. 3వ వచనం కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యను అతని అర్పణను మొట్టమొదటి ప్రథమ ఫలముల పండుగ ఎవరు ఆచరిస్తున్నారు? ధర్మశాస్త్రం లేదు, బైబిల్ గ్రంథం లేదు, అక్షరానుసారమైన మాటలు లేవు, కానీ మొదటి కుమారులైన కయ్యను హేబెలు ఇద్దరు అర్పణలు తెస్తున్నారు. ఇద్దరు ఆ దేవునికే తెస్తున్నారు, ఇద్దరు అక్కడే ఇస్తున్నారు, ఇద్దరు తీసుకొచ్చినవి వారు చేసే పనులను ఆధారం చేసుకుని తెచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట ఏంటంటే దేవుడు హేబెలును హేబెలు అర్పణను ఏం చేస్తున్నాడు? ఇక్కడ దివ్యమైన మాట ఉంది. దేన్ని చూస్తున్నాడు దేవుడు చెప్పండి? దేన్ని చూస్తున్నాడు? హేబెలును చూస్తున్నాడా? హేబెలు తెచ్చిన అర్పణ చూస్తున్నాడా? హేబెలును మొదట. ఇక్కడ చాలా శ్రేష్టమైన దివ్యమైన మాట ఏంటంటే ఇచ్చేవాని హృదయం ఎలా ఉండాలి, ఇవ్వవలసిన వారి మనసు ఎలా ఉండాలి. చాలా పర్యాయం దేవుడి నుండి తీసుకొచ్చే విషయంలో చాలా సనుగులతో వస్తాం, చాలా గొనుగులతో వస్తాం. నాకు జార్జిలో సార్ ఎక్కడ కనిపించినా కూడా నాకు 5 ఊరిక వదిలిపించాలనిపించదు. వెళ్ళి కనీసం చేయనే కలుపుతాను. ఏంటి కారణం అంటే ఓ దైవజనుడు కనిపించినప్పుడు, ఓ మిషనరీ కనిపించినప్పుడు, ఓ దేవుని పని చేసే వ్యక్తి కనిపించినప్పుడు దేవుని పని కొరకైనటువంటి ఆత్మల తీవ్రత, మన హృదయంలో ఉన్న అభిలాష, మన మనస్సులో ఉన్నటువంటి ఆపేక్ష ఎలాంటిది అనేది గాడ్ విల్ సీ యువర్ మైండ్, గాడ్ విల్ సీ యువర్ హార్ట్. ఇక్కడ కయ్యను తెచ్చాడు, హేబెలు తెచ్చాడు, కానీ దేవుడు దేన్ని చూస్తున్నాడు? ఇక్కడ మీకు బాగా అర్థం కావాలంటే ఓ సంగతి చెప్తే మీకు అర్థమవుతుంది. ఏ సంగతి అంటే ప్రవక్త అయిన సమూయేలు బెత్లెహేముకి వచ్చాడండి. బెత్లెహేముకి వస్తూ కొమ్ముని తీసుకొచ్చాడు, అభిషేక తైలం తెచ్చాడు, అందరిని తీసుకొస్తున్నాడు యెషయి. ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఒక మాట రాయబడింది సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము, మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. గాడ్ విల్ సీ యువర్ హార్ట్. ఏ మోటివ్తో, ఏ ఇంటెన్షన్తో, ఎలాంటి ప్రేరేపణతో నువ్వు దేవునికి తీసుకొస్తున్నావు? కనుక దేవునికి కావాల్సింది నీ పెట్టుపోతలు అక్కర్లేదు, నీ ధనం అక్కర్లేదు, నీవు తెచ్చే పంట అక్కర్లేదు. ఎవరు కావాలి మొదట? నీ హృదయం దేవునికి కావాలి. నీ హృదయం చక్క చేయబడితే, నీ హృదయం సరైన విధానంలో ఉంటే, నీ హృదయం దేవునితో సమాధాన పడి ఉండి, నీ హృదయం మనుషులతో సమాధాన పడి ఉండి, నీవు నిజమైన శాంతి, చెప్పన శక్తి, మహిమయుక్తమైన సంతోషం పొంది ఉంటే అప్పుడు నీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఎవరు చెప్పారండి హేబెలుకు? ధర్మశాస్త్రంలో అనేక సంవత్సరాల తర్వాత వ్రాయబడే మాట హేబెలు ప్రారంభంలోనే 2వ మానవ సంబంధమైన కుమారుడుగా తాను ఇస్తూ ఉన్నాడు. చెప్పాడా దేవుడు? లేవి కాండం 27వ అధ్యాయము 26వ వచనం చదవండి. బుక్ ఆఫ్ లెవైటికస్ చాప్టర్ 27 వర్స్ 26. లేవి 27:26. లేదా లేవే కాండం అయితే జంతువులలో తొలిపిల్ల, జంతువులలో తొలిపిల్ల ఎవరిదండి? హేబెలు ఏం చేస్తున్నాడు? హేబెలు ఏం చేస్తున్నాడు చెప్పండి? హేబెలు ఏం చేశాడు? 4వ అధ్యాయం 4వ వచనం చదువుతూ వచ్చాం. హేబెలు ఏం చేశాడు?
తొలిచూలు వాటిని తీసుకొస్తున్నాడు. తొలిచూలు అని ఎవరివి ఉందా? ధర్మశాస్త్రం ఉందా? వాక్యం ఉందా? మనలాగా బైబిల్ ఉందా? ఏం లేవు. ఎవరు చెప్పారు? ఆదాము అవ్వలు చెప్పారు. ఆదాము అవ్వలకు ఎవరు చెప్పారు? దేవుడు ఏదైనా తోటలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, సంచరించేటప్పుడు, నా కుమారుడా నా కుమార్తె ఇవి నేను ఇచ్చే కట్టడులు. అందుకే హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఏంటో తెలుసా? వారి హృదయాల మీద రాశారు, వారి హృదయాల మీద లిఖించాడు. ఆ తల్లిదండ్రులు హేబెలుకు చెప్పారు, కయనికి చెప్పారు. హేబెలు తల్లిదండ్రులు దేవుడిచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా అనుసరిస్తున్నాడు. కయన్ ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి హృదయంతో మనం ఇస్తున్నాం? ఎలాంటి హృదయంతో దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం? ఎలాంటి హృదయంతో ప్రభు సన్నిధిలో కనగలనే కోరుకుంటున్నాం? నీ హృదయం సరిగా లేకపోతే, నీ మనసులోని ఆలోచన పరంపర దేవుని ఆలోచన స్వాధీనంలోనికి రాకపోతే, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ. నీ ఏదైనా దేవుడు అంగీకరించడు. అంగీకరించాలంటే మొదట జరగాల్సిన కార్యం ఏంటి చెప్పండి? ఏం జరగాలి? మన హృదయంలో అంతరంగం మారాలి, మన హృదయం మారిపోవాలి. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నీవు తెచ్చే అర్పణలు, నీ కోతకాల పండుగ చాలా తీసుకొస్తారు. కొందరు పంట తెస్తారు, కొందరు ఫ్రూట్స్ తెస్తారు, కొందరు ఉద్యోగస్తులు డబ్బు తీసుకొస్తారు, కొందరు మరి ఆయా రకాల వస్తువులు తీసుకొస్తారు. జార్జ్ రాజ్ సార్ గారు కలవరు బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చినప్పుడు సాయంకాలం చాలా మంది కోడిగుడ్లు తీసుకొచ్చేవాళ్ళు. కోడిగుడ్లు తెచ్చిన తర్వాత అప్పుడు అక్కడ పాట పాడేవారు, చాలా మంది కొనుక్కునేవారు. ఏంటి కారణం అంటే, ఇది దేవుని పనికి మేము ఇచ్చేటువంటిది అని. అవి ఇవ్వక మునుపు ఓ మాట అడుగుతాను. పీటరయ్య గారు వినాయక్ ఘాట్కు క్రింది భాగానికి వెళ్తే ఒక లెప్రసి కాలనీ ఉండేది. చాలా మంది పెద్దలు వెనుకున్న వారికి తెలుసు, ఆ లెప్రసి కాలనీలో చాలా మంది కుష్ఠరోగులు ఉండేవారు. అయ్యగారు అక్కడికి వెళ్ళేవారు, అక్కడ వాక్యం చెప్పేవారు. తనకు దేవుడిచ్చిన డబ్బు ఇవ్వబడిన ఆహారం వారికి ఇచ్చేవారు. మా అమ్మ ఆయన దగ్గర నుండి నేర్చుకుంది. 20వ తారీఖు క్రిస్మస్ మా ఇంటిలో 100 మందికి భోజనం పెట్టినా, ఇంకొక 100 మందికి అక్కడికి వెళ్ళి కలర్ రైస్ చికెను చేయబడిన పిండి పదార్థాలన్నీ వాళ్ళకి పెట్టేవాళ్ళం. లెప్రసి కాలం అక్కడ ఉండేది, ఇప్పుడు అక్కడి నుంచి మార్చివేయబడింది. నేను ఎందుకు ఈ మాటలను చెప్తున్నా అంటే, వాళ్ళ దగ్గర చాలా మంది ఆ చేతులు స్రావం జరిగేవి. వారి దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టతరంగా ఉండేది. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను మీకు అందరికీ, అలాంటి చాలా భయంకరమైన చీము రక్తం గారే వ్యక్తి ఒక మంచి మోతీచూర్లు అంటే తీసుకొచ్చి మీకు ఇచ్చి తినండి అంటే ఎంతమంది తింటారు? నోబడి విల్ ఈట్. నీవు నేను హృదయం చక్కగా లేకుండా, మనసు యొక్క ఆలోచన పరంపర మన హృదయం దేవునికి ఇవ్వకుండా, నిన్ను నీవు ప్రాణాత్మ శరీర దేవునికి అప్పగించుకోకుండా, అర్పించుకోకుండా, నీవేమిచ్చినా దేవుడు హీ విల్ నాట్ యాక్సెప్ట్. ఇంకేమంటారు తెలుసా? నా ఆవరణంలోనికి ఈ గుడ్ షెపర్డ్ చర్చిలో నిన్ను రమ్మన్న వాళ్ళు ఎవరని అడుగుతారు. కనుక కోతకాల పండుగ యొక్క అంశంలో ముందుకు వెళ్ళక మునుపు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో చెప్పే నేను వినే మనందరం కూడా మన హృదయాలు ఇవ్వకపోతే దేవుడు ఏది అంగీకరించాడు? హేబెలు ఏమిచ్చాడు? తన హృదయాన్ని ఇచ్చుకున్నాడు, తన మనసు ఇచ్చుకున్నాడు, తన ఆలోచనలను దేవుడికి అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాడు గనక రెండవ కార్యం చేశాడు, తొలుచూలు వాటిని తెచ్చాడు. రెండవది ఏం తెచ్చాడు? యెహోవాకి చెందినవి తొలుచూలువే గాని ఇంకేం చేస్తున్నాడు? ఆయన క్రొవ్విన వాటిని కూడా తీసుకొస్తున్నాడు. దేవునికి తొలుచూలు సరిపోవండి. ఎప్పుడైతే నీ హృదయం దేవునికి ఇస్తావో, నీ మనసు దేవునికి ఆయనకు ఆమోదయోగ్యంగా చేస్తావో, నీ ఆలోచనలు ఆయన ఆలోచనలతో కలిసిపోతాయో, అప్పుడు దేవుని మనసు ఏంటో జరుగుతావు. అలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో కాయనున్నాడు. ఎవరైనా నా హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు. దేవుని ఆలోచన ఎలాగుంటే దావీదు అలాగే వెళ్ళేవాడు. హేబెలు దేవుని మనసు ఎరిగిన వాడు కావును. ఆయనకు తొలుచూనే కాదండి, క్రొవ్వినము ఆయనకు అవసరమైన అవి కూడా నేను ఇచ్చి వేస్తాను. 10% టైత్ ఇవ్వరు మీరు. యూదులు 23.3% ఇస్తారు. 10% ఆలయంలో, 10% యాజకులకు, 13.3 సంవత్సరాలు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేవారు. ఇంకొక గొప్ప దేవుడు చెప్పేవాడు 30% ఇవ్వాలని. ఇప్పుడు అవన్నీ పోయాయి. నీవు వర్ధిల్లిన కొలది నేను చూపిస్తాను తర్వాత భాగంలో. చాలా ధారాళంగా ఈనాడు కొన్ని విషయాలు మీకు చెబితే, ఒక సంస్థ ఉందండి మన భారతదేశంలో, ఆ పేరు చెప్పడానికి నేను ఇష్టపడను ఇక్కడి నుంచి. వారు ఏం చేస్తారు తెలుసా? వారి పిల్లలు ఐఐటికి వెళ్తారు. ఐఐటికి వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళిపోతారు, ధారాళంగా లక్షలు ఆర్జిస్తారు.
ఆ లక్షలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా మీకు? ఓ సంస్థకు వెళ్తాయి. ఆ సంస్థ పేరు చెప్తే మీరు నిద్రపోరు. ఒకరు ముగ్గురు అవుతారు, ముగ్గురు తొమ్మిది అవుతారు, తొమ్మిది 27 అవుతాయి. రికరింగ్ డిపాజిట్ లాగా మార్చిపోతున్నారు. ప్రపంచమంతా ఈనాడు ఈ హైందవ ధర్మం పెరిగిపోతుంది. అమెరికా, ఇంగ్లాండ్, ఈ దేశాల్లో రాబోయే రోజుల్లో భారతదేశంలోని హైందవులు అక్కడ ప్రధానమంత్రులు అవుతారు, అక్కడ మినిస్టర్లు అవుతారు. యూకేలో ఇప్పుడు మనం చూడట్లేదా? అమెరికాలో చూడట్లేదా? గవర్నర్లు ఎవరవుతున్నారు? ఏంటి కారణం తెలుసా? ధారాళంగా వారు ఇచ్చి వేస్తున్నారు. ఈనాడు క్రైస్తవులకు మనం సిగ్గుపడాల్సిన విషయం, దేవుని బిడ్డలకు మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటి కారణం అంటే, చాలా మందిని అడగండి, ఎక్కడన్నా బయట మనం గొప్పలు చెప్పుకోవాలంటే మీకు ఎంత వస్తుందంటే, నాకు 5 లాక్స్ అండి, నా జీతం టీచర్గా 2.3 లాక్స్ అండి, నాకు 3 లాక్స్ అండి. దేవుడి ఇంటికి వచ్చిన తర్వాత అడగండి ఏమొస్తుందని, అన్ని పోతే ఈఎంఐలు అన్ని పోతే ఒక 20-30 వేలు వస్తుందండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సంకుచితం అయిపోతాం మనం. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మన హృదయం సంకుచితం అవుతుంది. ఏంటి కారణం అంటే, వీ హావ్ నాట్ రిసీవ్డ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. మన రక్షకుడిగా మనం అంగీకరించలే, మన హృదయం ఆయనకి ఇవ్వలే. ఈ ఉదయకాలం అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? సామెతల గ్రంథం 23:26 సామెతల గ్రంథం 23:26 నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గమును నీ కన్నులకు ఎప్పుడు ఇంపుగా ఉంటాయని. ఎప్పుడు దేవుని ఆలోచనలోకి వెళ్తాం, ఎప్పుడు దేవుడి పని చూస్తాం, ఎప్పుడు దైవజనులు వస్తారని ఎదురు చూస్తాం, ఎప్పుడు దేవుడి పని జరుగుతుందా, ఎప్పుడు వీడియోస్ వస్తుందా, ఎప్పుడు కూడికలు జరుగుతాయా, ఎప్పుడు పలానా స్థలంలో కూడికలు కూటాలు జరుగుతాయని ఎప్పుడు ఎదురు చూస్తామంటే, ఆయన మార్గాల కొరకు ఆయనకు మన హృదయం ఇచ్చి వేసినప్పుడు. ఇదే కాలం అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రియమైన సందేశకులు బిడ్డలారా, ప్రియమైన ఎవరొస్తున్నారా, మై డియర్ యంగ్ పీపుల్, దిస్ ఇస్ ద డే, దిస్ ఇస్ ద టైమ్, యూ మస్ట్ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. నేడే నీకు రక్షణ దినము, నేడే నీకు అనుకూలమైన సమయం, రేపు నీది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, ఎన్ని మరణాలు చూస్తున్నానంటే అన్ని మరణాలు, భయంకరమైన పరిస్థితులు. మనం చూసారా, తల్లి కూతుర్లు చంపుకున్నారండి, తల్లిని కూతురు చంపేస్తుంది, బిడ్డలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, తండ్రిని కుమారుడు చంపేస్తున్నాడు. నాన్న ఫోన్ బయటికి వెళ్ళి మాట్లాడినా, నా చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నిట్ట నిలువున తండ్రి కుమార్ని చంపేశాడు. టుమారో మే నాట్ బి యువర్స్, రేపు నీది కాదు, టుడే ఈజ్ యువర్స్. యేసుప్రభు వారు యెరూషలేముకు వెళ్తూ, యెరూషలేము చూసి కన్నీరు గారుస్తూ లూకా సువార్త 19:41 మాట అన్నాడు, ఈ దినం నీది, ఈ దినమందైనను, ఈ దినమందైనను, టుడే ఈజ్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, రేపు మనది కాదు. ఓ అమ్మాయి హాస్పిటల్లో పనిచేసేది, నేను చాలా భయంగా ప్రతిరోజు ఆ డ్రగ్ వాడతాను, ఆ అమ్మాయి ఆ డ్రగ్ లోడ్ చేసుకుంది, సిరంజి తన పాకెట్లో పెట్టుకుంది. ఇప్పుడు అమ్మాయిలు కూడా పాకెట్స్ వచ్చాయి కదా, కాపీలు కొట్టడానికి కూడా ఆ పాకెట్స్ వాడుతున్నారంట. టీచర్స్ ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. భర్త నూతనంగా పెళ్ళైంది, ఏలూరులో పైన మేరీ మాత టెంపుల్కి వెళ్ళారు. ఎక్కి వెళుతుంటే అబ్బాయి అన్నాడు, నాకు చాలా ఆయాసమైంది, చాలా అలసిపోయాను. నాకు తెలుసా అండి మీరు ఆయాసపడతారు, అలసిపోతారని. ఇంజక్షన్ తీసుకొచ్చింది, 10 ml ఒక్కసారిగా ఇచ్చేసింది, అక్కడే ఊపిరాడ కొట్టుకొని చనిపోయాడు. కిందికి వచ్చింది, నా భర్త కనిపించట్లేదని చెప్పింది. ఏ దినాలు నాకు తెలుసా? అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ప్రభుకు నీ హృదయం ఇవ్వకపోతే, ప్రభుకు నీ మనసుని ఇవ్వకపోతే, రేపు నీది కాదు, చనిపోతే మన కొరకు నరకం ఉంది. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయము. కోతకాల పండుగలో మొట్టమొదటి మాట ఏంటంటే, ఏమి ఇవ్వాలి మనం ఆయనకు? హృదయం ఇవ్వాలి. హృదయం ఇవ్వకుండా నీవు ఏమిచ్చినా హీ విల్ నాట్ యాక్సెప్ట్. సమయము 11 అవుతుంది. పాత నిబంధనలు అనేకమైన సంగతులు ఉన్నాయి, అనేకమైన మాటలు ఉన్నాయి. నా సన్నిధిలో మీరు ఊరికే రాకూడదు. లేవీయ కాండం 23:16 ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా హృదయం ఇవ్వకపోతే, ఈ ఉదయకాలం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, అనేకులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, అనేకులు వాక్యం బోధిస్తున్నారు, నేను పెడచెవిని పెట్టాను, వినట్లేదయ్యా. ఈ ఉదయకాలం ఒక తీర్మానంతో వెళ్తాను. ఈ కోతకాల పండుగ, ఈ శ్రేష్టమైన దినము, ఈ పవిత్రమైన పునరుత్థాన దినంలో నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, నా పాపాలన్నీ కూడా కడుగు, శుద్ధీకరించు. నీవు కోతకాల పండుగ చేసావు ప్రభువా. తండ్రి అయిన దేవుడు ఎలాంటి కోతకాల పండుగ ఇచ్చాడు మనకు?
కుమార్ని ఇచ్చి వేశాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయి ఉన్న మాట, ఆయన తన కుమార్ని మనకి ఏం చేశాడు, ఇచ్చి వేశాడు. కుమారుడు ఏం చేశాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన తను తాను బలిగాను అర్పణంగాను అర్పించుకున్నాడు. ఈ ఉదయకాలము నన్ను నేను మీకు ఇచ్చుకుంటున్నాను ప్రభా, నా హృదయం ఇచ్చి వేస్తున్నాను. రండి, హృదయం ఇచ్చిన వారికి కోతకాల పండుగ. లేవియ కాండం 23వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. 7వ శ్రాంతి దినము మరుదిన వరకు యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. అల్లాడించు పండగ ఇది, అర్పణ తీసుకొచ్చేటువంటి పండగ. నీ హృదయం ఇస్తే సరిపోదు. దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కాళ్ళు ఇచ్చాడు, నీకు చేతులు ఇచ్చాడు, నీకు మంచి బిడ్డలు ఇచ్చాడు, నీకు మంచి చదువు ఇచ్చాడు, లోకంలో మంచి గొప్ప స్థానం ఇచ్చాడు, ఒక టీచర్ గా ఇచ్చాడు, లేకపోతే ఈ ఊర్లోనే ఎక్కడో ఒక చిన్న కూలి పని చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఒక హాస్పిటల్లో ఒక స్టాఫ్ నర్స్ గా, ఒక హాస్పిటల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగంగా, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ గా, లేకపోతే కళాశాలలో లెక్చరర్స్ గా, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసుకోవడానికి, ఓ ప్రైవేట్ ఉద్యోగం. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. హృదయం ఇచ్చిన నీవు ఆ దేవునికి ఏం తీసుకొస్తున్నావు? పౌలు అపొస్తలుడు అనేకమైన సంగతులు రాస్తూ ఎలాంటి వారినయ్యా, ఎలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎలాంటి వారిని ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. పేతురుకు 3 పర్యాలను ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావు. ప్రభువు తిరిగి లేచి ఇక ఆకాశానికి ఆరాధన కాకమునుపు ఆయన నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ ఉదయకాలం మనల్ని అడిగితే డూ యూ లవ్ మీ, లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవికమైనటువంటి ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. తండ్రి నీ కుమారుని ఇచ్చావు, నీ కుమారుని నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నేను ఏమి ఇవ్వగలను ప్రభా? ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఐ గేవ్ మై లైఫ్ ఫర్ ది, నీ కొరకు నా ప్రాణమంతా ఇచ్చాను, ఐ స్పెంట్ లాంగ్ ఇయర్స్ ఫర్ ది, నీ కొరకు 33 సంవత్సరాలు భూమి పైన నేను జీవించాను, నా కొరకు 8 సంవత్సరాలు బ్రతికావు, నీ కొరకు నా చివరి రక్త బొట్టు వరకు నేను కార్చాను, నా కొరకు ఒక్క రక్త బొట్టు అన్నా కార్చావా? యేసు ప్రభువారు ఓ స్త్రీని చూశాడు, ఆయన కానుకల బిడ్డ దగ్గర కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఓ దివ్యమైన మాట వ్రాయబడింది ఆమెను గురించి, చాలా శ్రేష్టమైనటువంటి మాట. అందరూ వేస్తున్నారు, కోట్లు వేసుకున్న వారు వచ్చారు, సూట్లు వేసుకున్న వారు వచ్చారు, ధనవంతులైన వారు వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు, ఆమె కూడా వేసిందంట. రండి, మార్కు సువార్త 21వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలు చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారు చూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఇంగ్లీష్ లో మూల భాష ఏముందో తెలుసా, 2 కాపర్ కాయిన్స్, 2 రాగి నాణేలు వేస్తుంది ఈ స్త్రీ. ధనవంతులు వస్తున్నారు, కట్టలు తీసుకొస్తున్నారు, వేస్తున్నారు, ప్రభు అన్ని చూస్తున్నాడు అక్కడ నిలబడి. చదవండి 3వ వచనం, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని. 4వ వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు ఏమేసిందండి, ఏమేసింది, తనకు కలిగిన, ఇది ఆమె జీవితం, ఇది వేస్ట్ కాలం జీవితం లేదు. ఏమిస్తాం ఈ ఉదయకాలంలో? వాట్ డిడ్ యూ బ్రింగ్ దిస్ మార్నింగ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మై డియర్ క్రిస్టియన్, మై డియర్ బిలీవర్, దిస్ మార్నింగ్ వాట్ డిడ్ యూ బ్రింగ్ టు యువర్ లార్డ్? నిన్ను ప్రేమించని కొరకు ప్రాణం పెట్టి సిలువలో రక్తం కార్చాడు, 33 సంవత్సరాలు ఆయన భూమి పైన వస్త్రాలు లేకుండా, ఉండడానికి నివాసం లేకుండా, పడుకోవడానికి ఒక బెడ్ కూడా లేకుండా, రాత్రంతా ఒలివకుండా వెళ్ళి ప్రార్థన చేసి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన నీ ప్రభు కొరకు ఏం తీసుకొచ్చావు? ఉదయ కాలంలో ఆ స్త్రీ తన జీవనం అంతా, షీ గేవ్ ఆల్ హర్ లైఫ్. ఇవ్వగలమా మనము ప్రభువు? ఇవ్వగలమా?
దేవుని పనికి, దేవుని పరిచయం కొరకు ఈనాడు ఎంతమంది మిషనరీస్, ఎంతమంది దేవుని సేవకులు ఆహారం లేక, ఎంతమంది దైవజనులు ఉండడానికి నిలువ నీడ లేకున్నారు, ఎంతమంది ఈనాడు మణిపూర్ లో, ఎంతమంది ఈనాడు నార్త్ ఈస్ట్ ఆ యొక్క స్టేట్ లో వారు నిలువ నీడ లేక ఆరాధించుకునే స్థలం లేకుండా ఉన్నారు. ఏం తీసుకొస్తున్నాం మనం ఈ ఉదయ కాలంలో? అర్పించుకోగలమా? నా హృదయం ఇస్తున్నాను ప్రభా, నా హృదయంతో పాటు నాకు ఆహారం ఇచ్చావు, సమృద్ధిగా ఉండడానికి ఇల్లు ఇచ్చావు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావయ్యా, నాకున్నది నీకు ఇస్తాను ప్రభా. కెన్ వి బ్రింగ్ దిస్ మార్నింగ్? తీసుకురాగలమ ఈ ఉదయ కాలంలో లాంటిది? ఆ స్త్రీ అంట, ఆ బీదామె మొదటిది తాను ఒక స్త్రీ, రెండవది ఒక పూర్వం చాలా బీద స్త్రీ, మూడవది విధవరాలు, ఎవరు సహాయం చేసేవారలేదు. అలాంటి స్త్రీ ఉన్న జీవనం అంతా వేస్తే, నీకు భర్త ఉన్నాడు, నీకు భార్య ఉంది, నీకు బిడ్డలు ఉన్నారు, సంపాదించే వాళ్ళు అమెరికాలో ఉన్నారు, గొప్పలు చెప్పుకుంటాం ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఏముంది ఏమండి, ఇది పండుగైనా? ఇలాగ తీసుకురాకపోతే ఇది పండుగ కాదు, ఇది దండగే. ఏమిస్తాం ఈ ఉదయ కాలంలో? ఏం తీసుకొచ్చి ప్రభుని సంతోషపరచగలము? ఏమేమి తీసుకొచ్చేవాడు? ఒక మాట వేయబడింది కయ్యను గురించి, కొంతకాలము తర్వాత కొంత తీసుకొచ్చాడంట. శ్రేష్టమైనవి ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు, అవసరమైన నీ నుండి కోరుకుంటున్నాడు, క్రోయిన వాటిని నీ నుండి కోరుకుంటున్నాడు, తొలిచూలు వాటిని అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము, ఆయన పని జరిగిన నిమిత్తము, పరిచయం జరిగిన నిమిత్తము. చాలా పర్యాయములు, చాలా మంది ఓ ఇంటికి వెళ్ళినప్పుడు వారి కుటుంబంలో ఓ పెద్ద లిస్ట్ తీశారు, ఆ లిస్ట్ నాకు చూపించారు, చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్న మా జీతం ఇంత వస్తుంది, 50,000 జీతంలో దాదాపు 45,000 మిషనరీస్కి, 45,000 గుజరాత్లో ఉన్న దేవుని సేవకులు, ఈ 45,000 ఉత్తర భారతదేశం ఉన్న ఆ పరిచారకులకు మేము పంపిస్తున్నామన్నా, కేవలం 5,000తో మా బిడ్డల చదువులు ఆగిపోయాయా? లేదన్నా, పాపకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ డూ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎంత ఆశ్చర్యకరమైన దేవుణ్ణి మనం కలిగిన వారంగా ఉన్నాం. రండి, ఒక్క సంఘం ఉందండి, ఆ మాట చూపించి నేను ఈ ప్రసంగం ముగించే ప్రయత్నం చేస్తాం. కృత నిబంధనలో ఒక సంఘం ఉంది, బహుశా మీరు అనుకుంటారేమో ఇక్కడ మీలాగా ఉన్నవారు కూడా లేరు, నాలాగా ఉన్నవారు కూడా ఆ సంఘంలో లేరండి. ఎంత దైవికమైన సంఘము, ఎంత దాతృత్వం కలిగిన సంఘము, ఎంత నిరుపేదమైన సంఘం వారు. కొరింథీయులకు రాసిన 2:8 8:1 సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్నా. ఎక్కడైనా పౌలు సహోదరులారా అని ప్రారంభిస్తే, అండర్లైన్ చేసుకోండి, సండే స్కూల్ టీచర్స్, వాక్యోపదేశకులు, బైబిల్ పండితులు అండర్లైన్ చేసుకున్న తర్వాత చాలా ప్రాముఖ్యమైన సంగతి పాలు తెలియజేయాలనుకున్నప్పుడు సహోదరులారా అనే పదం వాడతాడు. ఇక్కడ కూడా వాడుతున్నాడు. ఏంటి కారణం అంటే, చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని పౌలపోస్తుడు సంగతిని తెలియజేస్తున్నాడు. పాత నిబంధనల కోతకాల పండుగ, వారముల పండుగ, సంవత్సరాది పండుగ, మగ పురుషులు 3 పర్యాలు వెళ్ళవలసిన పండుగలు ఉన్నాయి. అంతేకాదు, ఒట్టి చేతులతో రాబడిన పండుగలు, తొలిచూలు తీసుకురావాల్సిన పండుగలు, మీ యొక్క పంటల్లో శ్రేష్టమైనవి తొలిచూలు తీసుకురావాల్సిన పండుగలు ఉన్నాయి. ఇప్పుడు పౌలపోస్తుడు ఆ పండుగలకు మించిన పండుగల గురించి మాట్లాడుతున్నారు. మాసిదోనియా సంఘాలు ఉన్నాయి, ఓ స్త్రీ హృదయం తెరగడం ద్వారా అక్కడ మరి ధారాళమైన ప్రవేశం వచ్చింది, అనేకలు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. ఇంకొక సంఘం బాగుపడాలంటే, ఇంకొక పరిస్థితులు అక్కడ ఉన్న పాస్టర్ గారు, అక్కడ ఉన్న దేవుడి దాసులు బాగుపడాలంటే, వాళ్ళు ఓక్యం బోధించాలంటే, వారి ద్వారా ఇంకొక సంఘం రావాలంటే ఇలాంటి సంఘం అవసరం. ఏం చేస్తున్నారు? 2వ వచనం చదవండి. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా, ఇప్పుడు పరీక్ష హాల్ ఉందండి వారికి, పరీక్ష హాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ఇన్విజిలేటర్ ఉన్నాడు, వారికి పరీక్ష పెడితే. ఇప్పుడు ఈరోజు నీటికి వెళ్ళారు చాలా మంది, చాలా టెన్షన్ లో ఉంటారు కదా. పరీక్ష హాల్లో నేను నవ్వుకుంటూ రాశాను ఎగ్జామ్ అన్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను కూడా రాశాను, చాలా పరీక్షలు రాశాను. అంత టెన్షన్ ఉంటుంది. వీళ్ళ పరీక్షలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అత్యధికముగా దేవర్ ఎక్సీడింగ్లీ జాయ్. దేవుడు మన జీవితంలో పరీక్షలు ఇచ్చినప్పుడు, దేవుడు మన జీవితంలో అగ్ని పరీక్షలు, నా కుమారుడు నా మాట వినట్లేదు, నా కుమార్తె నా మాట వినట్లేదు, నా తల్లిదండ్రులు వారి దైవికమైన విధానంలో రావట్లేదు, నేను రక్షణలోకి వచ్చాను, ప్రభుని అంగీకరించాను, నాకు కష్టమే. దిస్ ఇస్ ద టైమ్ యూ మస్ట్ ఫీల్ ఎక్సీడింగ్లీ జాయ్ఫుల్. ఏంటి చదవండి, అత్యధికంగా సంతోషించిరి,
మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము, వారి దాతృత్వం ఏమైపోయిందండి, కోతకాల పండుగను మించిపోయింది. వారు తెచ్చింది దశం భాగం కాదు, వారు తెచ్చింది 50% కాదు, వారు కోల్గేట్ పామలివ్ విలియం కోల్గేట్ గారు, రాక్ఫెల్లర్ గారు ధనవంతులైంది ఇస్తే మాసిడోనియాలో సంఘంలో ఉన్న ఇరు పేదలైన వారు దాతృత్వంతో ఇచ్చారు. ఎక్కడ నేర్చుకున్నారండి దాతృత్వం? ఎవరి దగ్గర నుండి దాతృత్వం నేర్చుకున్నారు? 9వ వచనం చదవండి, అదే అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు కృపను ఎరుగుదురు కదా. ఎవరు మన ప్రభు? ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ద భూమి. ఆయనది, ఆకాశం ఆయనది, వృషభాలు ఆయనవి, గొర్రెలు ఆయనవి, పొట్టేలు ఆయనవి, మనుషులమైన మనము, పర్వతములు, కొండలు, బంగారము, వెండి అన్ని ఆయనవే. అవర్ గాడ్ ఈజ్ ద రిచెస్ట్ గాడ్, ఈజ్ ద ఓన్లీ గాడ్, హీఈస్ అవర్ సేవియర్. మీరు మన ప్రభు అయిన యేసు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యండి. మీరు తన దారిద్ర్యం వలన, ఏం దారిద్ర్యం పొందాడండి? తండ్రి కుమారుని కొత్తకాల పండుగ ఇచ్చాడు, నా కుమారుని తీసుకోండి మీ కొరకు, ఏమైనా తీసుకోండి. నిర్గమకాండం 20, 21, 22, 23 అధ్యాయాలు 610 600 నియమాలు ఆజ్ఞలు మానవుడు అన్ని నిరాకరించాడు, అన్నింటినీ తృణీకరించాడు. వాటి శిక్షలన్నీ కూడా ఆ కుమారుని మీద మోపబడింది. ఆఖరికి కలవరిశిలలో ఆయన వస్త్రహీనుడు, ఎవరండి సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగి, ద రిచెస్ట్ గాడ్ హావ్ బికమ్ ద పూరెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అత్యంత ధనవంతులైన దేవుడు నీ కొరకు నాకు శిలువలో అతి దరిద్రుడైపోయాడు. నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచితివి. హీ బికమ్ ద పూరెస్ట్ మ్యాన్. దేని కొరకు తెలుసా? ఇన్ ఆర్డర్ టు మేక్ యు అండ్ మీ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. లోకంలో నిన్ను నన్ను అత్యంత ధనవంతులుగా చేయడానికి పౌలు రాస్తున్నాడు, సంతోషము ఇచ్చువారి దేవుడు. పాస్టర్ గారు, పీటర్ గారు పాడేవారు శ్రీరామనగర్ లో, సంతోషంతో ఇచ్చాడు వారిని ఎంతో దేవుడు దీవించనే పాట చాలా దివ్యమైనటువంటి పాట. నోటి మాట కాదు, నోటి పలుకులు కాదు, ఎవరే కాలం ఒక తీర్మానం చేసుకుందాం, ఏమిస్తావు నీవు. చాలా మంది చాలా రహస్యంగా తెలియకనే గొప్ప గొప్ప పనులు పరిచర్లకు ఇచ్చేవారుగా ఉన్నారు. ప్రభు చెప్పాడు, ఈ చేత్తో ఇస్తే నీ పేరు ఫ్యాన్ మీద రాయాల్సిన అక్కర్లేదు, నీ ఫ్యాన్ లైట్స్ మీద రాయాల్సిన, నీ పేరు గోడల మీద రాయాల్సిన, నీ పేరు జీవ గ్రంథంలో, నీ పేరు దేవుని సముఖంలో, నీ పేరు అక్కడ ప్రభు దగ్గర. ఒకరోజు వస్తుంది, బలా నమ్మకమైన మంచి దాసురా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. ఓ జరిగినటువంటి మన దేశము చాలా గర్వించదగిన దేశం. మన దేశం అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగకరమైన కూటాలు జరిగాయి. స్కాట్లాండ్ ఆ ప్రాంతంలో చాలా మంది మిషనరీలు తమ జీవితాలు ఇచ్చారు. చాలా పర్యాలు మనం అనుకుంటాం నాకు జీతం ఎవరు ఇస్తారని. ప్రభు నీకు జీతం ఇవ్వడానికి కాదు, జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. చాలా మంది మిషనరీస్ వారి జీవితాలు అప్పగించుకున్నారు, వారికి ఉన్న సమస్తం ఇచ్చారు, దాతృత్వంగా ఇచ్చి వేశారు. దశం భాగం కాదు, 20 భాగం కాదు, 30 కాదు, వారికి ఉన్న సమస్తాన్ని ఇచ్చి వేశారు. వారు ఇచ్చిన ఆ భాగాలతో కొంతమంది యవనస్తులు, భారతదేశానికి మేము వెళ్తామండి, వీ వాంటెడ్ టు గో టు ఇండియా, వీ వాంటెడ్ టు డూ ద మినిస్ట్రీ, వీ వాంటెడ్ టు బికమ్ మినిషనరీస్. ఆ ఉద్యోగ సభలో చాలా మంది యవనస్తులు మీలాగా తీర్మానం చేస్తున్నారు, భారతదేశానికి వచ్చారు. అస్సాం, మేఘాలయ కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు. అప్పుడు అస్సాం, మేఘాలయ ఇంకా విడిపోలేదు. ఓ యవనస్తులైన మిషనరీ ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆ ఊరంతా తిరిగి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆయన కొరకు ఆయన దాతృత్వము ఎవరిదంటే, ఆయన అక్కడ జీవించడానికి, ఆయన అక్కడ మిషనరీగా పనిచేయడానికి అమెరికాలో ఉన్న ఒక మిషనరీ, అమెరికాలో ఒక దైవజనుడు, రిచ్ మ్యాన్ కాదు, ఏమి లేనివాడే, తనకున్న సర్వస్వాన్ని ఇచ్చేశాడు. నువ్వు వెళ్ళు భారతదేశంలో సేవ చేయి, నేను ఇస్తాను నీకు, నా జీవితంతో ఇచ్చేస్తాను, నాకున్నదంతా ఇచ్చివేస్తాను. నా యవనస్తుడు వచ్చాడు, వచ్చి పని పరిచర్య ప్రారంభించాడు. యేసు ప్రభు మీ కొరకే రక్షకుడుగా వచ్చాడు, మీ కొరకే చనిపోయాడు, మీ కొరకు రక్తం గార్చాడు, శిలువలో చనిపోయాడు. ఆ రక్తం నిన్ను పవిత్రపరుస్తుంది, ఆ రక్తం ద్వారా నీవు దేవుని కుమారుడు కుమార్తె కాగలవు. ఎవరు వినట్లేదు. నెలయింది, 2 నెలలైంది, 1 సంవత్సరమైంది, ఎవరు మారట్లేదు. చివరికి ఆ మిషనరీ, ఆ యవనస్తుడు వెళ్ళిపోవాలని తీర్మానం చేస్తున్నాడు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి కూడా మోకాల మీద ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈయన కళ్ళు చూసేటప్పటికి ఈ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏరా,
నా దగ్గరకు వచ్చావు. అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు. అవునరా వెళ్ళిపోతున్నాను. ఈ ఊర్లో నేను సువార్త ప్రకటించాను, నేను వెళ్ళిపోతున్నాను రా. అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊర్లో సువార్త నేను చేస్తానయ్యా. మరి ఈ ఊరు చాలా భయంకరమైందిరా. ఆ ఊరు ఎలాంటిదంటే బాణాలు వేసేవారు. గుడి తప్పకుండా ఒక వ్యక్తి బాణం వేస్తే కళ్ళు మూసుకొని బాణం వేసి ఈ తల ఖండించి వేస్తారు. అంత నిపుణులు ఆ ఊరి వారు. ఇప్పటికి ఆ ఊరుంది, ఇప్పుడు మేఘాలయలో ఉంది. సాధు సుందర్ సింగ్ గారు అక్కడికి వెళ్ళారు. పిపి జోగ్ గారని కేరళ నుండి ఒక వ్యక్తి వెళ్ళారు. మీరు వెళ్ళండి అయ్యా, ఈ ఊర్లో నేను సువార్త చేస్తాను. చేస్తావారా? అవునయ్యా నేను చేస్తాను. చాలా భయంకరం రా. నా కుటుంబం కూడా యేసు ప్రభువుని అంగీకరించారయ్యా. ఎవరున్నారా? నాకు భార్య ఉంది, ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను వెళ్ళిపోనారా? మీరు వెళ్ళండి అయ్యా, మీరు ఇంకో చోట మిషనరీగా పనిచేయండి. ఆ మిషనరీ పోతూ ఈ మిషనరీకి పరిచయం అప్పగించాడు. ఆ ఊరివాడు ఊరంతా తిరిగి సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఊరివారు వ్యతిరేకమైపోయారు. ఆ ఊరి పేరు జోహ్రా. ఆ జోహ్రా ఊర్లో సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఎవరు వినట్లేదు. ఒకరోజు వచ్చింది, ఊరి వారంతా వెళ్ళారు గ్రామ పెద్ద దగ్గర, సర్పంచ్ దగ్గరకు వెళ్ళి, అయ్యా వీడు మన దేవతలను పూజించడం మానివేశాడు, బలికి రావడం లేదు, పూజకు రావడం లేదు. ఎవరు యేసు ప్రభు అంట, దేవుడు అంట, ఆయన అంగీకరించమని చెప్తున్నాడయ్యా, ఆయన గురించి చెప్తున్నాడు. ఆ ఊరి గ్రామ పెద్ద రచ్చబండ దగ్గర తీసుకొచ్చాడు. ఊరందరిని పిలిచాడు, చాటింపు వేయించాడు. అందరు రండి రా, ఏ రా ఇలా ప్రకటిస్తున్నామంట. అవునయ్యా ఆ మిషనరీ నీకేమి ఇచ్చాడు రా? ఆయన నాకేమి ఇవ్వలేదయ్యా, ఆయన యేసు ప్రభునిచ్చి వెళ్ళాడయ్యా. ఎవరో యేసు ప్రభు, ఆయన దేవుడయ్యా, ఆయన రక్షకుడయ్యా. ఒరే మన ఊర్లో కావలసిన మంది గ్రామ దేవతలు ఉన్నారా, వారు తప్ప ఇంకెవ్వరు అక్కర్లేదురా. లేదయ్యా వారు ఏం చేయలేరయ్యా, యేసు ప్రభువే దేవుడయ్యా. యేసు ప్రభు నువ్వు కూడా నమ్ముకోయా, నన్నే ధిక్కరిస్తావురా, తీసుకురండి రవీని కుమారుని. చిన్న కుమారుని నిలువున బాణాలు వేయమని చెప్పాడు. ఆ కుమారునికి బాణాలు వేశారు. చిన్న కుమారుడు విలువిలా కొట్టుకుంటూ అక్కడే పడిపోయాడు. రక్త మడుగులో విలువిలా కొట్టుకుంటూ చనిపోయాడు. యేసు ప్రభు ఉన్న దేవుడు కాదని చెప్తావా? నేను చెప్పలేనయ్యా. తీసుకురండి రెండవ కుమారుని. రెండవ కుమారుని కూడా తీసుకొచ్చాడు, వాణ్ణి కూడా చంపివేశాడు. ఇప్పుడైనా మారతావా? నేను మారనుగాక మారనయ్యా. ఏం చేస్తావురా? పాట పాడడం ప్రారంభించాడు. ఏం పాట తెలుసా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా యేసు ప్రభువును వెంబడించడానికి నా ప్రాణం, నా దేహము, నా ఆత్మ ఆయనకి ఇచ్చివేశాను, నా సర్వము ఆయనకి ఇచ్చివేశాను. నేనేమైనా పర్వాలేదు, నేను వెనుకకు తిరగను. తీసుకురండి వీని భార్యను కూడా, ఇప్పుడైనా మారతాడేమో. డోనన్ గో విత్ మీ, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నాతో ఎవరు రాకపోయినా పర్వాలేదు, నా బిడ్డలు, నా భార్య రాకపోయినా పర్వాలేదు, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. యేసు ప్రభుని వెంబడించడానికి నేను అంగీకరించాను. యేసు ప్రభువే దేవుడు, ఆయన రక్షకుడు. వీణ్ణి కూడా చంపనరా, ఇప్పుడైనా మారతావా? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా వెనుక లోకం ఉంది, నా ముందు సిలువ ఉంది. సిలువలో నా ప్రభు ఉన్నాడు. నా ప్రాణాత్మ దేహాలు ఆయనకు అప్పగించి ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. భార్య, ఇద్దరు కుమారులు, ఆ వ్యక్తి పేరు నాక్సెంగ్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి. జోహ్రా ఆ గ్రామంలో, మేఘాలయలో ఉంది. ఆనాడు అస్సాం మేఘాలయ కలిసి ఉన్నాయి, ఈనాడు మేఘాలయ విడిపోయింది. నలుగురు రక్తంలో మడుగులో ఉన్నారు. ఆ ఊరు రక్తపు ఏరులుగా మారింది. ఊరంతా వెళ్ళిపోయారు. ఈ గ్రామ పెద్ద వెళ్ళి పడుకోవాలని ప్రయత్నం చేశాడు. గ్రామ పెద్దకు నిద్ర రావట్లేదు. వాడు తన ఇంట్లో తిరుగుతున్నాడు. వెళ్ళాడు మళ్ళీ అక్కడికి. నలుగురు శవాలు చూశాడు, రక్తాన్ని చూశాడు. అందరిని పిలిపించాడు. ఊరి వారంతా వచ్చారు. అనుకున్నారు, ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన, ఏం చెప్పడానికి పిలిచాడు, ఈ శవాలు తీసివేయమంటాడా? అందరు వచ్చారు. ఆయన చెప్పడం ప్రారంభించాడు. చెప్పి ఈ నాక్సంగ్ పాడిన పాట పాడడం ప్రారంభించాడు. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అయ్యా నువ్వు గ్రామ పెద్దయ్యా, నువ్వు ఏసు ప్రభుత్వం వెళ్తే మేమెక్కడికి వెళ్ళాలయ్యా? విల్ యూ టర్న్ అవే? విల్ యూ డిసైడ్ టు ఫాలో జీసస్? యేసు ప్రభును వెంబడించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావా? అయ్యా మీరే నీ మాట అనేది అవునరా. వాని ఇల్లు ఎదికేం రా, వాని ఇంట్లో ఏం లేదు. ఏం బంగారం ఇచ్చాడు, ఏం వజ్రాలు ఇచ్చాడు, ఏం ఐడియాలు ఇచ్చాడు, ఆ పారిందర ఇచ్చాడే,
ఆయన ఏమిచ్చాడని వెతికాను, ఏమి లేదురా, ఒక బైబిల్ ఉందిరా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడంట. ఆయన ఎవరు నిజమైన దేవుడు. ఊరు ఊరు మారిపోయింది. నీ సమర్పణ, నీ త్యాగం, నీ ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించుకొని నీకున్న సమస్తం నువ్వు ప్రభుకిస్తే ఒక ఆత్మ, రెండు ఆత్మలు, వేరొకరి ఆత్మలు ఒకనాడు పరలోకంలో నీవు చూడగలవు. బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాలా, బల నమ్మకమైన మంచి యవనస్తురా, యవనస్తురాలా, ప్రభు చేత ఆ మెప్పు, ఆ క్షేమం అక్కడ ఉన్నప్పుడు ఎంత గొప్ప ఘనత. ఆ పాట బిల్లిగ్రామ్ గారు ప్రతి కుడికలో పాడించేవాడు, ఆ పాట ప్రతి చోట పాడించేవాడు. ఆ పాట లేకుండా ఆయన వర్తమాన ముగింపు లేదు. అసెంబ్లీ సాంగ్స్ లో, అమెరికాలో క్రిస్టియన్ సాంగ్స్ లో ఈ పాట చేర్చబడింది. వన్ ఇండియన్, ఒక భారతీయుడు తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవడం కోతకాల పండుగకు మించిన పండుగ తాను చేశాడు. అస్సాం మేఘాలయ అంతా మారుమోగిపోయింది. సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళారు, లిరిక్స్ రాశారు. పేరుమంగళం పేరించి జోసెఫ్ గారు వెళ్ళారు, ఆయన మరలా లిరిక్స్ లిరిక్స్ మార్చాడు, ఆ పాటను మరలా రాశాడు. అమెరికా ఆ యొక్క క్రిస్టియన్ కాంగ్రెస్ లో ఆ పాట ఉంది. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. విల్ యూ డిసైడ్ దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్? లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్. 23:26 చదువుకున్నాం, నా కుమారుడా నా కుమార్తె హృదయం నాకేమో బాగు చేస్తాడు. ఏముంది హృదయంలో? మార్క్స్ వార్త 7:21, చెడు ఆలోచనలు, నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు, భయంకరమైన కార్యాలు హృదయంలో ఉండి ఏమిచ్చినా గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. యూ గివ్ యువర్ హార్ట్, దెన్ యూ గివ్ ఎవ్రీథింగ్, యువర్ బాడీ, యువర్ సోల్ అండ్ యువర్ స్పిరిట్, యూ కమిట్ టు లార్డ్. ప్రభు ఒక మాట చెప్పాడు సిలువలో, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది. కెన్ యూ సే దిస్ మార్నింగ్? ఉదయకాలం చెప్పగలవా, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు నేను ఇస్తాను. పాత నిబంధనలో కొత్తకాల పండుగ ఉంది. మాసుదని సంఘం వారు దాతృత్వంతో ఇంటికి వెళ్ళిన తర్వాత 8:9 అధ్యాయాలు చదవండి. లేవియకాండ 23 అధ్యాయం చదవండి. నిర్గమకాండ 34 అధ్యాయం జరగండి. నిర్గమకాండ 23 అధ్యాయం చదవండి. ద్వితీయ ఉపదేశకాండ 16 అధ్యాయం. కొత్తకాల పండుగ గురించి అనేకమైన సంగతులు ఉన్నాయి, ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి. నన్ను కూడా అలాగ సిద్ధం చేయి ప్రభా, నీ కొరకే జీవించడానికి నాకు కృపను అనుగ్రహించు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి దీవించుగాక. నీకు అందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. జార్జిరా సార్కి ప్రత్యేకంగా, మరి ఎవరైనా పీటర్ గారి కుటుంబానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. యాబేష్ గిలాద్ వారు ఎంత కృతజ్ఞులండి. సౌల్ రాజు కనులు ఊరబెరగడానికి అనుమతించకుండా వారి జీవితాలు కాపాడితే, భూ సంబంధమైన రాజుకు అంత కృతజ్ఞులు అయితే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో ఎంత కృతజ్ఞులమై బ్రతకాలి. ఎన్ని తీసుకురావాలి, మన ఇంట్లో ఉన్న సమస్తం తెచ్చి దేవునికి, దేవుని పనికి అప్పగించినా కూడా రుణం తీర్చుకోలేము. ప్రభు ఈ మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆయన దినమంతా ఆసుపత్రిలో పనిచేస్తాడు. ఆయన అనిస్తీషియా ఇవ్వకపోతే సర్జన్ ఆపరేషన్ చేయలేడు, చేయడు కూడా. అంత బిజీగా ఉండి కూడా ఆయన బైబిల్ జ్ఞానాన్ని అంతగా సంపాదించుకున్నాడు. మరొకసారి అందరూ కూడా సపోర్ట్లు పెడతాం. మీరు ఇక్కడి నుంచి పోయే లోపల ఒక తీర్మానంతో మనం వెళ్దాం. ప్రభు నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. ప్రభు నీవే నా రక్షకుడు, నా ప్రభు నా విమోచకుడు అని ప్రభువును వేడుకుందాం.